అసలు ప్రతి ఒక్క విషయంలో అండి, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక రాజధానులే అవ్వచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా ఇంత విపత్కర పరిస్థితుల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కావచ్చు, 108స్ ఇటీవలే రిలీజ్ చేసిన 108స్ కానీ ఏ నిర్ణయంలోనైనా సరే కూడా దేశమంతా తన వైపుకు చూసే విధంగా తన ఆలోచన విధానం ప్రజలకు తను చేసేటటువంటి సేవ మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు మరి జగన్ మోహన్ రెడ్డి గారి వైపు చూడటం జరుగుతోంది. అలా కూడా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచన చేయడం కూడా జరుగుతోంది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాము అనేది మీ పార్టీ చెబుతోంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీ సాక్షిగా. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వర్ గారు కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. ఒక లాజికల్ పాయింట్ ఆమె లేవనెత్తడం జరిగింది. మూడు ప్రాంతాలను విడదీశారు కాబట్టి రాజధాని తరలింపు అనే అంశాన్ని ప్రస్తావించట్లేదు, మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు అనే మాట్లాడుతున్నారు. తరలింపు అనే అంశాన్ని కనుక తెర మీద తీసుకొస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే మనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని కూడా తాజాగా ఆమె నేను మాట్లాడడం జరిగింది. ప్లస్ ఆమె ఉత్తరాంధ్ర వాసి అయి ఉండి అంటే దాన్ని ఎలా చూడాలి, కేంద్ర బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వినిపిస్తుందా ఈ నిర్ణయం మీద మీ పార్టీకి మీ ప్రభుత్వానికి? యాక్చువల్లీ అండి, ఇక్కడ బీజేపీ దానిలో మాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే కేంద్రం ఒకటే చెప్తోంది, రాజధానులు ఎలాగ పెట్టుకోవాలి, రాజధానులు అనౌన్స్ చేసుకోవడం కానీ రాజధాని డెవలప్మెంట్ కానీ అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా వారు ఎక్కడి నుంచైనా వారి కార్యకలాపాలు సాగించుకునేటటువంటి రైట్ రాజ్యాంగ ప్రకారంగా ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నాయి. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని కేంద్రం తెలియపరిచినటువంటి మాటలు. కేంద్రం నథింగ్ బట్ బీజేపీ, బీజేపీ మరి ఆ రకంగా చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, మరి రీసెంట్గా మరి మా పురంధరేశ్వరి గారు కావచ్చు, మరి వాళ్ళు ఏ విధంగా ఎందుకని వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, లేదా వీళ్ళు పర్సనల్గా వీళ్ళ యొక్క ఉనికిని చాటుకోవటానికి వీళ్ళ యొక్క పరిస్థితుల్ని మేము కూడా ఉన్నాము ఖచ్చితంగా, మరి మన మాట కూడా ఏదో ఒకటి ప్లస్ ఆర్ మైనస్ వినపడాలి అన్నట్లుగా వీళ్ళు ఫోకస్ అవటం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారా అనేది మాకు అర్థం కానటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈవిడ ఉత్తరాంధ్ర వాసి అయ్యుండి, ఉత్తరాంధ్రలో మరి వైజాగ్ని మెయిన్గా అంటే ప్రతిదీ కూడా మూడు రాజధానులు కూడా వెరీ ఇంపార్టెంట్, మూడు కూడా ఎక్కడ ఏది ఏం తరలించేస్తున్నారు, ఈ రాష్ట్రంలోంచి ఇంకో రాష్ట్రంలోకి ఏమన్నా వెళ్ళిపోతున్నారా, ఏం తర ఇది ఏమన్నా ఒక సూట్ కేసులో బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయనకి ఎక్కడి నుంచైనా తన కార్యకలాపాలు సాగించుకునేటటువంటి నైతిక హక్కు రాజ్యాంగం కల్పించింది. వీళ్ళందరూ ఈ విధంగా ఏ రకంగా మాట్లాడుతున్నారనేది మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. బేసికల్లీ ఈవిడ ఉత్తరాంధ్ర వాసి అయి ఉండి వైజాగ్ డెవలప్ అవుతోందంటే స్వాగతించాల్సింది పోయి, ఎందువల్ల ఎందుకంటే ఎంత ఈవిడ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి పర్సనల్లీ వారికి బంధువు కాబట్టి పాపం ఇన్నర్లీ సపోర్ట్ చేయడానికి మరి ఆవిడ కూడా రంగం సిద్ధం చేసుకున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే రాక్షస రాజకీయ క్రీడలా ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్య, ఎక్కడ రాక్షస రాజకీయ క్రీడ చూడాలి ఈ పాలనలో? అదే కదా నాకు అర్థం కావట్లే, ఈ చంద్రబాబు నాయుడు గారు రాక్షస క్రీడ రాక్షస రాజక్రియ ఆడుతున్నాడా, ఆ క్రీడలో వీళ్ళందరూ కూడా పాలిభాగస్థులు అవుతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస రాజకీయ క్రీడ చేస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా నిజంగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గద్దెనెక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఎన్ని రకాలుగా ఎన్ని పథకాల రూపంలో ఎన్ని రకాలుగా గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్క దానిలో కూడా ఆయన సక్సెస్ అవుతూ కరోనా మహమ్మారిని సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూ యావత్ దేశంలోనే సెకండ్ ప్లేస్ సంపాదించుకుని మరి ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో ఉన్నతంగా తీసుకుని ప్రజలకి ఎంతవరకు మనం మేలు చేయగలుగుతామనే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అన్ని రకాలుగాను మరి ఆయన ఆలోచన విధానంతో ఎంతో కొత్తగా తన యొక్క పరిపాలనా విధానాన్ని చూపిస్తూ తనదైన ముద్ర వేసుకుంటూ ఎంతోమందితో అప్రిషియేట్ చేయించుకుంటూ ముందు పోతా ఉంటే
ప్రతిపక్షాలుగా కూడా ఉండడానికి అర్హత లేనటువంటి ప్రస్తుత ఎందుకంటే మేబీ కేంద్రంలో బీజేపీ వారు ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ చూసుకుంటే వారికి ఒక ఎమ్మెల్యే కూడా లేక లేని పరిస్థితి కాంగ్రెస్ కైతే ఇక మాట్లాడాల్సిన పనే లేదు వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వంతపాడటానికి ఏమన్నా వాళ్ళ యొక్క భుజాల మీద ఎక్కించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ బయటికి రావటం జరుగుతోందా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।